ఇటీవల మన శంకరాభరణం సినిమా పైన చాగంటి వారు మాట్లాడితే ఆయన ఉన్నారంటే ఏదో వారం రోజులు మాట్లాడటం మూడు రోజులు మాట్లాడటం కాదు, నెల రోజులు మాట్లాడి శంకరాభరణం కోసం పూర్తి అవ్వదు, నేను ప్రారంభించాను మీ మిగతా వాళ్ళందరూ అందుకోండి అన్నారు. అలాగే ఎన్ని సంవత్సరాల తర్వాత విశ్వనాథ్ గారిని ప్రత్యేకంగా ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేసుకోవడానికి కాదు ఈ కార్యక్రమం. పొగడ్తలు చాలువాలు బిరుదులు ఆయన కర్తవ్యం కాదు, అది మనం అందుకోవలసినటువంటి సంపద. ఎందుకు మాట్లాడుకోవాలి వీటి పట్ల, ఎంత చుట్టు పీక్కుని అలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాసుకోవాలి, మాటలు చెప్పడానికి చేతకాన్ని వ్యాఖ్యానం చేయాలి. అందుకే ఈ ప్రశ్నలు మనం వేసుకుంటేనే మన జీవితానికి అర్థం పరమార్థం అర్థమవుతాయి. తిన్నాం, పడుకున్నాం, కొట్టుకున్నాం ప్రాంతాల పేరుతోటి, భాషల పేరుతోటి, రాజకీయాల పేరుతోటి, కులాల పేరుతోటి కొట్టుకున్నాం అని కాకుండా అసలు మనం బతుకున్నందుకు మనకు ఒక ప్రయాణం ఉందా, గమ్యం ఉందా అని ఆలోచించడానికి వీలుగా సమయాన్ని కేటాయించుకోమని ఋషులు చెప్పారు. ఇవాళ ఒక ఋషి, సాక్షాత్తు విశ్వనాథుడు అనే ఒక ఋషి చెప్పి వీళ్ళని ఇప్పుడు సినిమాకి రావడం వినోదం కోసం కాదు, సినిమాకి రావడం టైము కేటాయించడం కాదు, టైంని సద్వినియోగం చేసుకోవడం, కాలక్షేపము అంటే కాలాన్ని నరకటం అర్థం. ఇక్కడ కాలాన్ని వినియోగించుకో, సినిమాలు అనేవి మౌలికంగా కాలక్షేపం కోసం నిర్దేశించబడి ఉన్నాయి. విశ్వనాథ్ గారు అనేటువంటి ఒక ఫినామినన్ ఆ రంగంలో ప్రవేశించి కాల సద్వినియోగానికి సినిమాను వినియోగించారు. కాలక్షేపం కూడా, కాలక్షేపానికి ఉద్దేశం ఏంటంటే మనం ఏదో ఒక విభిన్నంగా కాకుండా కాలక్షేమం కోసం, కాలక్షేమం కోసం అంటే విభిన్నంగానే చేస్తూ ఇలా కూడా చేయొచ్చు, చేయడానికి మీడియం పనిపిస్తుంది ప్రూవ్ అని చెప్పాలని నా ఉద్దేశం తప్పిస్తే నేనేదో చాలా చూడండి ఇక్కడ మనం ఏదో చేసాం మనం గొప్ప అని కాదు. డైరెక్ట్ చెప్పారు, లేకపోతే ఆ క్యారెక్టర్ ఏమిటి, గుడ్డివాడు ఏమిటి, మీ దగ్గర కెమెరా ఉంటే ఫిలిం ఉంది అని అడగటం ఏంటి, అలా నుంచోండి నీ ఫోటో తీస్తానంటే ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి సీన్? అసలు మాట వరుసగా చెప్తున్నా అంటే ఇంత మదన మదన పడి ఇంత ఆలోచించి నీకు ఎలా తెలుస్తుంది? సూర్యోదయం నీకు వెచ్చదనం చూపించు.